వీటితో పాటు ఇదే ఏడాదిలో ఎవరైతే టీడీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో, వాళ్ళతో రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి అఫీషియల్గా వైసీపీలో చేర్చుకునే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనేది. ఒకవేళ అదే కనుక జరిగితే కరెక్ట్ డెసిషన్ అనుకోవచ్చా అలా చేయించడం? అలా చేస్తే శభాష్ అనొచ్చు, అలా చేసే ధైర్యం ఉన్నట్టు కనిపించట్లే నాకైతే. అది ఉత్తుత్తి ప్రచారమే కానీ, ఎందుకంటే అట్లా చేసి ఉంటే మొన్ననే చేసి ఉండాలి. క్రిందటిసారి వంశీ ఊపు మీదే ఉంది అప్పుడు వైసీపీ, అప్పుడే ధైర్యం చేయాలి. అంటే వంశీ లాంటి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు ఎన్నికల ఆయన రెడీ అన్న, అంటే ఆయన రెడీ కాదు అప్పుడు, ఎందుకంటే అంత వేవ్లో గెలుచుకొచ్చారు. వైసీపీ వేవ్లో టీడీపీ గెలిచింది సీటు. ఇప్పుడు వీళ్ళ నలుగురు కూడా, ఇప్పుడు గెలిచిన 23 మంది కూడా ఒక వేవ్లో నిలదొక్కున్నోళ్ళు. అంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో పార్టీకి అంత స్ట్రాంగ్ ఉంది. వీళ్ళకు ఒక 20-30% ఉంటుంది ఆ క్రెడిట్, 70% పార్టీది. వీళ్ళ 30కి వైసీపీకి సంబంధించిన 70 తోడయి ఉండేది అప్పుడు, లేదా వైసీపీకి సంబంధించిన ఒక 30 తోడయి ఉండేది అప్పుడు, 60 వచ్చి ఉండేది. అలా కాకుండా వీళ్ళు చేయలే, ఆ ధైర్యం చేయలే. వీళ్ళే చేయలేదా, జగనే ఒప్పుకోలేదా, పక్కన పెడితే. ఇప్పుడు అలా చేస్తారని నేను అనుకోవట్లేదు. అలా చేసేవాళ్ళు అయితే అట్టగా చేసేసి ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళకి నెక్స్ట్ ట్రిప్ ఆ నియోజకవర్గంలో సీటు ఖాయం ఉంటుంది. అంతేగాని వాళ్ళ అబ్బాయికు, వాళ్ళకు ఇప్పుడు కర్ణం బలరావు అంటే వాళ్ళ అబ్బాయికి, ఇప్పుడు వీళ్ళిద్దరితో వచ్చేటప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్సీ అడుగుతున్నట్టున్నాడు గుంటూరు ఆయన. ఇటు వచ్చేటప్పటికి ఈయన వంశీ వచ్చేటప్పటికి ఎమ్మెల్యేనే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ కోరుకునేది, ఆయనకి ఇస్తానని నేను చెప్పుకొచ్చాడు. గణేష్ది వచ్చినా కూడా అంతే, ఎమ్మెల్యేనే. అక్కడ వీళ్ళకి కూడా స్ట్రాంగ్ అయిన వాళ్ళు గెలవలేదు కదా క్రిందట సార్. వీళ్ళకి ఇప్పటికీ ఆ రెండు నియోజకవర్గాల్లో సరైన లీడర్లు తయారు కావాలి. ఊరికినే ఉన్నారంటే ఉన్నారు. అంత టెంపోలోనే గెలవలేని వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ గెలుస్తారని ఏం నమ్ముతారు? ఏది వైసీపీ వేవ్ నడుస్తున్నప్పుడే గెలవలేని వాళ్ళు నెక్స్ట్ ట్రిప్ గెలుస్తారని ఎట్ట నమ్మచ్చు? కాబట్టి ఆ ప్లేసుల్లో ఆ ఎంపిక అనేది క్లారిటీ ఉంటుంది అక్కడ.